శ్రీ రమణాశ్రమ లేఖలు పద్దెనిమిదవ లేఖ చిరుతలు పాములు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు శ్రీవారి గిరిజీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మన్ననేవిని విని రాస్తున్నాను భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఓటలో నీరు త్రాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందట భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పల్లాలు డబ్బాలు తీసుకుని డప్పులు వేసేటంతలో అది నీళ్లు త్రాగి మరొకసారి గోండ్రమని అరిచి వెళ్ళిపోయిందట భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి శ్రమ శ్రమపడతారు ఆ పులి ఒక అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది నీళ్లు త్రాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిన తాను పోయింది మీ జోలికి రాలేదు కదా మీకెందుకీ భయం ఈ కొండవారి నివాసం వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం ఊరుకోండి ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధ పురుషులు నివసిస్తూ ఉంటారు వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు వారికి ఏ విధముగా అలజడిగి కలుగనీయరాదు సుమా అని మందలిచ్చారట అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు త్రాగే నిమిత్తం వచ్చేదట అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్ అదుగో వస్తున్నానని చెబుతున్నది ఇదిగో పోతున్నా అంటున్నది అనేవారట ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చిలిమిని గురించి ఒక పాము ఒంటి మీద పాకిందని కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీని గురించిన సత్యమేమని భగవాన్ని అడిగాడు శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నాను ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే కాలు మీదకు పాకబోయింది నేనే కాలు యువతలకు తీసుకున్నాను అంతే దానంతటది వస్తూ ఉండేది పోతూ ఉండేది అన్నారు ఈ మధ్య సన్నిధిలో నేను ఇది చదివినప్పుడు భగవాన్ని చూసి సిద్ధ పురుషులు ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను అవును అన్నారు భగవాన్ అరుణ అరుణగిరి యోగి ముంగిసగా వచ్చారన్న మాటో అన్నారు ఒకరు అది నిజమేనన్నారు భగవాన్ సత్తుప్రస్తుని కథలోను అంతే కదా అన్నాను అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్